గజోక నియోజకవర్గం 87వ వార్డ్ కోర్మానపాలెం గౌరీనగర్ ఏపీఎస్ఆర్టీసీ బస్టాప్ను స్థానిక ప్రజల సౌకర్యార్థం ఎప్పటి నుంచో కోరుకుంటున్న బస్టాప్ను ఈరోజు స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు గజోక నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి మరియు వార్డు కార్పొరేటర్ లేల కోటేశ్వరరావు, మంత్రి రాజశేఖర్, రోజారాణి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీన్ని సాధించినటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరు కూడా ముందుగా వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఎలాగైనా సరే ఈ బస్ స్టాప్ కాలనీ వారు చాలా ఇబ్బంది పడుతున్నారండి. స్టాప్ లేకుండా దీని బస్సు తీసుకెళ్లి తిన్నగా చాలా లాంగ్ లో ఆపడం వల్ల ఉన్నటువంటి కాలనీ వాళ్ళందరికి ఇబ్బంది పడతారని చెప్పండి. చుట్టూ దగ్గర నుంచి కూడా మరి ఇక్కడ బస్ స్టాప్ రావాలని ఎంతో కష్టపడి మరి దీనికి మా రోజారాణి గారు కూడా బాగా కష్టపడి ఈ ఆవిడ కూడా మరి ఎంపీ గారి గ్రాంట్స్ నుంచి అమౌంట్ శాంక్షన్ అయ్యే విధంగా కష్టపడి రాబోయే రోజుల్లో మరి హైవే ఆనుకొని ఉంది కాబట్టి ఎటువంటి వెహికల్స్ హైవేలో ఉన్నటువంటి వెహికల్స్ ఎటువంటి వెహికల్స్ కైనా సరే డిస్టర్బెన్స్ లేకుండా ఆ బస్ స్టాప్ని రాబోయే రోజుల్లో నిర్మాణం జరుగుతుంది కాబట్టి దాన్ని పోలీసుల వారి ఆదేశాల మేరకు దాన్ని కూడా నిర్మాణం ఏ విధంగా చేయాలో వాళ్ళ ఐడియా కూడా తీసుకొని చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వామ్యం చేసినందుకు మరి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మీ యొక్క కాలనీ అభివృద్ధి కొరకు మరి అన్ని విధాలుగా మా యొక్క సహకారం ఉంటారని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భం కాదు కాబట్టి ఇంకోసారి పార్టీ ఇవన్నీ బస్ స్టాప్ ఓపెనింగ్ అంతే తప్ప పార్టీలో జాయినింగ్ ఓపెనింగ్ కాలేదు కాబట్టి దాన్ని మరొకసారి ఆ కార్యక్రమం పెట్టుకొని ఘనంగా ఆ కార్యక్రమంలో మా అందరం పాల్గొంటాం. ఎందుకంటే ఇక్కడ అన్ని ఓపెనింగ్ అంటే అన్ని పార్టీ వాళ్ళు ఇక్కడ ఉంటారు కాబట్టి దాన్ని మనం ఏదో పార్టీ మీటింగ్గా మనం దాన్ని కన్సిడర్ చేయకుండా మనం రాబోయే రోజుల్లో దాన్ని సపరేట్గా ఒక ప్రోగ్రామ్ పెట్టి చేస్తున్న సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వాళ్ళు.